సార్ కాంగ్రెస్ పార్టీ మునిగిపోతున్న నావా అని కాంగ్రెస్ పార్టీలో ఎంజాయ్ చేసిన నాయకులు పదవులు ఎంజాయ్ చేసిన వాళ్ళు మంత్రులు ఎంజాయ్ చేసిన వాళ్ళు జేసీ దివాకర్ రెడ్డి ఆనం రామనారాయణ రెడ్డి కన్నా లక్ష్మీనారాయణ ఇటువంటి హిమహిములందరూ కూడా ఎవరి దారి వాళ్ళు చూసుకున్నారు మీరు దాన్ని కాంగ్రెస్ పార్టీలో ఇంకేదో జరుగుతుంది అందులో ఉండాలి అంటే నేనేంటంటే దీంట్లో ఒకటి నేను ఎప్పుడు నేను కూడా అప్పుడప్పుడు ఊగిస్లాంటి ఊగిస్లాడొచ్చు కూడా నేను కూడా అక్కడికి కానీ ఒక నిర్ణయ స్త్రీకరణ వచ్చినప్పుడు నన్ను డ్రైవ్ చేసే ఫోర్సెస్ వేరే వేరే వాళ్ళని డ్రైవ్ చేసే ఫోర్సెస్ వాళ్ళని డ్రైవ్ చేసిన విధంగా వాళ్ళు వెళ్ళారు అంతెందుకు చాలామంది ఆ రోజు నేను చాలా అగ్రెసివ్గా సమాఖ్య ఆంధ్ర ఇష్యూ అట్లా ఇట్లా అగ్రెసివ్గా ఉండేవాడిని ఈరోజు పోయిన వాళ్ళంతాతో మాట్లాడిన వాళ్ళు ఎక్కడికి పోవద్దు నువ్వు అని నాకు ఫోన్ చేసి చెప్పిన వాళ్ళే నువ్వు ఉండాలా పోటీ చేయాలా ఉండాల్సిందే కాంగ్రెస్ పార్టీలో అట్లా ఇట్లా అని నేను కాంగ్రెస్ పార్టీ నేను లాస్ట్లో కూడా నేను చెప్పింటాను లాస్ట్ నా దాంట్లో కూడా అంతా అయిపోయిన తర్వాత కూడా ఐఎమ్ యాంగ్రీ అబౌట్ ద ఇష్యూ నేను ఇష్యూ పట్ల కోపంగా ఉన్నాక నేను కాంగ్రెస్ వాళ్ళని చెప్పి వెళ్ళిపోయాను నుంచి అది అడ్మిజిలో అదే అసెంబ్లీలో లాస్ట్ స్టేట్మెంట్ పై లాస్ట్ స్టేట్మెంట్ కాబట్టి వాళ్ళు వెళ్ళారు వాళ్ళు వాళ్ళకున్న డ్రైవింగ్ ఫోర్స్ ఎస్సేవో వాళ్ళు అక్కడికి వెళ్ళారు నాకు డ్రైవింగ్ ఫోర్స్ ఏంటంటే దేనికోసం వెళ్ళాలన్నది ఒక సమస్య కనుక ఈ దేశంలో ఇప్పటికి కూడా ఈ దేశంలో ఏదైతే మనుషుల్ని మనుషులుగా చూడలేని ఆలోచన ఉన్నంతకాలం దానికి యుద్ధం చేయడానికి ఒక ప్లాట్ఫామ్ కావాలి అది ప్రస్తుతానికి కాంగ్రెస్ పార్టీ అనుకుంటాం విభజన సమయంలో ఆంధ్ర కాంగ్రెస్ పార్టీలు అంటే రాయలసీమ ఆంధ్ర కాంగ్రెస్ పార్టీలు వ్యవహరించిన తీరు తప్పు ఆ రోజు మీరు తెలంగాణను వ్యతిరేకించారు తప్ప ఏపీకి ఇది కావాలని డిమాండ్ చేయలేకపోయారు అది పెద్ద తప్పు అని ఒప్పుకుంటారా ఇంకా నీ ఎట్లా వాళ్ళు అట్లా మాట్లాడతారు కానీ ఆ రోజున ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పర్టికులర్లీ అటుపక్క రాష్ట్ర జిల్లాల్లో అందరూ ఒకే మాట మాట్లాడారు ఏం మాట్లాడారు అసలుకి విభజన జరగకూడదు ఈ రాష్ట్రం కలిసి ఉండాలా మేము తెలంగాణకు వ్యతిరేకంగా లేము తెలంగాణ ప్రజలకు వ్యతిరేకంగా లేము మేము ఆ విషయం గుర్తుపెట్టుకోవాలి వి లైక్ నేను నిజంగా నా కర్నూలు హైదరాబాద్ ప్రయాణం నాది ఎప్పుడు ఆఖరికి నాకు విజయవాడ కంటే కూడా హైదరాబాద్లో ఎక్కువ మంది ఫ్రెండ్స్ ఎక్కువ మంది ఇష్యూ అవన్నీ ఉంటారు బట్ ఇస్ నాట్ ద ఇష్యూ బట్ ఒక అది ఒక అటాచ్మెంట్ అనే ఒక భావం ఇంకా ఈ టైంలో కూడా భాషా ప్రయుక్త రాష్ట్రాల కాలం వచ్చిన తర్వాత కూడా ఎందుకు ఇది అని ఒక ఆలోచన తప్పనిస్తే ఆ తర్వాత ఆ రోజు చెప్పాం మాలాంటి చాలాసార్లు చెప్పాం మాలాంటి వాళ్ళం ఇది దొరలకు అనుకూలంగా మారుతుందని చెప్పాం చిన్న రాష్ట్రాలు దొరలకు అనుకూలంగా ఉంటాయి అని చెప్పాను కొన్ని కుటుంబాలు అనుకూలంగా ఉంటాయి అని చెప్పి సో అది పెద్ద ఇష్యూ నేను తప్పు అనుకోవడం లేదు కానీ రెండు ద్వంద్వ ప్రమాణాలని పాటించలేం కదా ఓ పక్కనేమో రాష్ట్రం కలిసి ఉండాలని గట్టి గట్టి కరుస్తా లోపలికి పోయి మాకు ఇది ఇండి అని చెప్పలేం కదా కనుక యుద్ధం చేసినప్పుడు నిజాయితీగా యుద్ధం చేస్తాం ప్లీజ్ సబ్స్క్రైబ్ మైరా మీడియా ప్లీజ్ సబ్స్క్రైబ్ మైరా మీడియా మైరా మీడియాకి సబ్స్క్రైబ్ చేయండి మైరా మీడియాకి సంబంధించిన సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మైరా మీడియా సబ్స్క్రైబ్ మైరా మీడియా చూడండి ఎంజాయ్ చేయండి.